విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. హెబ్రీలకు రాసిన పత్రిక 12:2. ఈ దినము నీ కన్నులు ఏసయ్యపై నిలిచి ఉన్నాయా? ప్రపంచంలో నీవు వినే వార్తలే కానీ మరియు దైనందిన జీవితంలోని తీసుకునే జాగ్రత్తలే కానీ నీ దృష్టిని వాటి వైపునకే మరలు గొల్పటము చాలా సులభం. మరియు నీవు దేనిపై దృష్టి నిలుపుతున్నావో నీవు నీ ఆత్మను దానికి లోబరుచుచున్నావు. జీవితంలో నీ చుట్టూ ఎలాంటి ఆటంకాలు కనబడుతున్నా కానీ నీవు ఏసయ్యపై నీ దృష్టిని నిలపాలని ఎంచుకో. నీవు ఏసయ్యపై నీ దృష్టిని ఉంచినప్పుడు స్వస్థత కోసం నీ తలుపు తెరుస్తున్నావు. నీవు నీ రక్షకుని కొరకు తెరుస్తున్నావు. సమాధానకర్త కొరకు, శక్తివంతుడైన దేవుని కొరకు, నిత్యుడగు తండ్రి కొరకు, సమస్తము సమకూర్చువాని కొరకు, విమోచకుని కొరకు, బలమైన ఆశ్రయదుర్గము కొరకు నీ హృదయపు తలుపులను తెరుచుకొనుచున్నావు. ఈ దినమునకు నీ జీవితంలో నీకు ఏమి కావాలి? సమాధానం కావాలా? ఏసయ్యపై దృష్టి పెట్టు. నీకు స్వస్థత అవసరమా? ఏసయ్యపై దృష్టి పెట్టు. నీకు సురక్షితమైన తిరోగమనం అవసరమా? ఏసయ్యపై దృష్టి పెట్టు. ఇప్పుడు నీవు చూస్తున్న ఇతర విషయాలపై దృష్టి తప్పించు. తద్వారా నీవు ఆయనపై దృష్టి పెట్టగలవు. ఆయనే నీ జీవితానికి మూలమని మరియు నీ విశ్వాసానికి కర్తయని మరియు పరిపూర్ణత అని గుర్తించుకో. ఆయన పైననే నీ దృష్టిని నిలుపుకో మరియు నీ జీవితంలో పని చేయడానికి ఆయనను అనుమతించు. తద్వారా ఆయన నీ కోసం భద్రపరిచిన విజయాన్ని నీవు అనుభవించవచ్చు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? పరలోకమందున్న తండ్రి, ఈ దినము నేను మీపై నా దృష్టిని ఉంచగలుగునట్లు ప్రపంచంలో వింటున్న ప్రతికూల స్వరాలను మార్పు చేయడానికి ఎంచుకొనుచున్నాను. నా జీవితంలో జరిగే ప్రతి విషయానికి మీరే నా మూలం మరియు బలం అని నేను అంగీకరించుచు మిమ్మును నా హృదయంలోనికి రమ్మని ఆహ్వానించుచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.